హాయ్, వెల్కమ్ టు ఫిల్మీ బీట్ తెలుగు. బాలీవుడ్ హీరోయిన్ ప్రస్తుతం ప్రభాస్ తో కలిసి సాహో చిత్రంలో నటిస్తున్న శ్రద్ధా కపూర్ మీద క్రిమినల్ కేసు నమోదైంది. ప్రముఖ దుస్తుల డిజైన్ కంపెనీ ఆమెతో పాటు నిర్మాత నహీద్ ఖాన్ మీద ఈ కేసు వేశారు. వాస్తవానికి ఈ కేసులో శ్రద్ధా కపూర్ ఉద్దేశ పూర్వకంగా చేసిందేమీ లేదు. హసీనా పార్కర్ సినిమాలో ముఖ్య పాత్ర పోషించడంతో ఆమె కూడా ఈ కేసులో ఇరుక్కోక తప్పలేదు. ఈ ఏడాది శ్రద్ధా కపూర్ ప్రధాన పాత్రలో బాలీవుడ్ లో హసీనా పార్కర్ అనే సినిమా వచ్చింది. ముంబై అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం సోదరి హసీనా పార్కర్ జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. ఈ చిత్రంలో శ్రద్ధా కపూర్ ధరించిన దుస్తులను డిజైన్ చేయడానికి ఓ ప్రముఖ డిజైనర్ సంస్థతో ఒప్పందం చేసుకుంది. అయితే దర్శక నిర్మాతలు కాంట్రాక్ట్ ను ఉల్లంఘించడంతో వారు కోర్టుకెక్కారు. ఆ కాంట్రాక్ట్ ప్రకారం సినిమాలో ఆ సంస్థ పేరు వెయ్యాలి. సినిమాలో తమ కంపెనీ పేరు ఎక్కడా కనిపించకపోవడంతో సదరు సంస్థ నిర్మాత నహీద్ ఖాన్ శ్రద్ధా కపూర్ పై అంధేరి మెట్రోపాలిటన్ కోర్టులో పిటిషన్ వేసింది. ఈ కేసును విచారణకు స్వీకరించిన కోర్టు దీనిపై ఎంక్వైరీ చేయాల్సిందిగా పోలీసులను ఆదేశించింది. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ఫిల్మీ బీట్ తెలుగు. ప్లీజ్ లైక్ అండ్ షేర్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.